గారు అండి, టీవీ 9కి ఈటీవీకి మొత్తం ఎన్ని ఛానల్ ఉన్నా తెలీదు, కానీ ప్రతి ఒక్కరి ఛానల్కి నమస్కరించి పాడుతున్నాను. కానీ ఈ నర్సీపట్నంలో చాలా కుట్ర జరుగుతుందండి. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. మాకు ఇల్లు వాకులు లేదు, ఏమీ లేదు. అసలు ఏదో తింటున్నామా బతుకుతున్నామా కష్టపడుతున్నంత పూర్ ఫ్యామిలీ మాది. హౌసింగ్ లోన్కి గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అందరూ పెట్టుకున్నారు చేశారు. ఆ గవర్నమెంట్లో మాకు ఆర్డర్స్ వచ్చాయి. అదే పరంగా వైసీపీ వచ్చినప్పుడు కూడా టీడీపీ మాది కాదని చెప్పేసి వదిలేసుకొని వైసీపీలో మమ్మల్ని న్యాయం చేస్తారని చెప్పేసి వైసీపీకి మేము ఓటు వేసుకున్నాం. చేసాం, అతను గెలిపించి మాకు న్యాయం చేస్తాడు. ఇది అది పర్వాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు, ఇతను అలా చేస్తాడు. పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా చూసుకుంటాడు. పర్వాలేదు, వాళ్ళు కొడుకే కదా, ఎవరికి పేదవాళ్ళు కనుక మోసం చేయడు అనుకున్నాం. కానీ ఏం జరిగిందనుకుంటున్నారు ఇక్కడ? మొన్న 2000 సంవత్సరంలోని అదే అయిన కోనలీ, అదే నీలంపేట ఉంది కదా, అదే కోనలీలోని అందరూ ఈ గంగాధర్ థియేటర్ 2వ వీధి అప్పుడు ఫస్ట్లో ఓట్ అవార్డు అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు, ఇల్లు ఉండగా మాకు ఇల్లు ఎందుకు నీలంపేటలో, మేముండి కారమేటి అని చెప్పేసి అని అందరూ 10,000కి, 15,000కి, 20,000కి, 30,000కి అమ్మేసుకున్నారు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాకపోతే డగడగమని పెట్టేసుకున్నారు. పెట్టేస్తే ఏమైందనుకుంటున్నారు, మళ్ళీ కూడా ఎవరైతే సైట్లు అమ్మేసుకున్నారో, ఎవరికైతే వీళ్ళు ఉన్నాయో వాళ్ళకే అందరికీ ఇల్లు సెలక్షన్ అయిపోయి, అపార్ట్మెంట్లు కూడా సెలక్షన్ అయిపోయి, వాళ్ళకి రిజిస్ట్రేషను మొత్తం అంతా అయిపోయాయి. నాకు అసలు ఎప్పటి నుంచో ఇల్లు లేదు, వాకల్ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ మారింది, బాబు మాకేం న్యాయం చేస్తాడు మహానుభావుడు అనుకుంటే మొత్తం అంతా మోసం అయిపోయింది. అందరికీ పట్టాలు ఇచ్చారు, మాకు ఇవ్వడం మానేశారు. నేనేమనుకున్నానంటే ఇస్తారేమో ఒకరికొకరు, కానీ కొన్ని స్వచ్ఛవాళ్ళకి వెళ్ళి అడిగితే పర్వాలేదు బాబు మీది అంతా బాగానే ఉంది, వస్తాయి, కొంతమంది పట్టాలు వచ్చాయి, కొంతమంది పట్టాలు రాలేదు, నీ వచ్చేస్తే తీసుకుంది కానీ అన్నారు. నిజం అనుకున్నాను నేను, సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. ఏమండి అందరికీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది, బాబు పట్టాలు ఉండదండి, చేయలేదండి, ఎలాగండి అలాగండి అని. ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి మార్కెట్లో కారం సిలిండర్ ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాను. సార్ మాది ఇది పొజిషన్ ఎలాగంటే సరే నీకేటమ్మా, నీకు ఇల్లు వచ్చేస్తుందని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒప్పో ఎమ్మెల్యే గారు చెప్పారంటే నా పని అయిపోతుంది చాలు అనుకున్నాను. తర్వాత ఇంకొక 6 నెలలు గడిచింది, అప్పుడు కూడా పట్టాలు రిజిస్ట్రేషన్ అయిపోయాయి, అది కూడా ఎవరు ఇవ్వలేదు. తర్వాత ఇదేటి ఇలా అవ్వట్లేదు, అసలు నా ఇల్లు ఉందా లేదా, నా ఇల్లు ఏమైనా అమ్మేశారా, అసలు నాకేమైంది, నాకేమైనా కార్ ఉందా జీప్ ఉందా, తినడానికి అన్నమే లేదు, ఉండడానికి ఇండ్లే లేదు, అద్దెంట్లో బతికివ్వండి. మా నాన్నల దగ్గర నుంచి నాకు ఇల్లు లేదు, అలాగే నాకెందుకు ఇవ్వలేదు. ఇక్కడ ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇస్తారు, తర్వాత అమ్మేసుకున్నవాడికి ఇల్లు ఇస్తారు, దేని గవర్నమెంట్ రా బాబు, నాకు ఇవ్వలేదంటే ఈ గవర్నమెంట్ నా గవర్నమెంటే కదండి, నా 3 పిల్లలకి నేను ఓటేసాను, చేశాను, గెలిపించాను, నా గవర్నమెంటే కదా నన్ను చూస్తుంది అనుకున్నాను అని చెప్పేసి నేను చూశాను. కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, తిరిగానండి, అక్కడ కూడా దొరకలేదు. అలాగే ఒక 5 రోజులు 6 రోజులు తిరిగాను. అందులో ఉన్న వాళ్ళందరినీ అడిగాను, అండి మా ఇల్లు రాలేదండి, మా పట్టా ఇవ్వలేదండి, చేయలేదండి, ఏమైందండి, ఇలా సార్ అలా సారు, మాకైతే ఏమీ లేదు. మాకెందుకు లేదంటే మీకు రిజిస్టర్ అయిపోయిందమ్మా, మీరు అర్హతలు కాదంట, అసలు ఇల్లు తీసుకోవడానికి అర్హతలు మేమే కాదంట. అంటే ఒక మాదుగోడికి అర్హత లేదు ఇక్కడ, ఇక్కడ ఏంటంటే అన్ని క్యాస్ట్లకి ఉండదు, కానీ ఒక మాదుగోడికైతే లేదు. అర్థమైపోయింది, ఆహా అది సరే సార్ అయితే ఫోన్లేండి, ఎందుకు రిజిస్టర్ అయిపోయింది చెప్పండి సార్, మాకు ఏమైనా ఇల్లు ఉందా లేకపోతే కార్ ఉందా విమానం ఉందా ఏమన్నా, ఏమోనమ్మా నీకు రిజిస్టర్ అయిపోయింది, మీకు అవ్వతో పని, మీరు కొత్తగా పెట్టుకుంటే సైట్ ఇస్తాను, అపార్ట్మెంట్లోనే కూడా అందులోనే మున్సిపాలిటీ ఆఫీస్ చెప్పారు. ఏంటి నువ్వు అదేంటి 500 పెట్టుకున్నావు, 50,000ది పెట్టుకోలేకపోయావు, 100,000 రూపాయలు పెట్టుకోలేకపోయావు అంటే నేను కట్టుకోలేకే కదా 500 రూపాయలు పెట్టుకున్నావు, అసలు మాకు ఏం లేదు, ఓకే లేదు, ఏమీ లేదు. అయినా సరే మాకు లేకుండా క్యాన్సిల్ చేశారు, మరి ఎందుకు చేశారు, ఏం చేశారు, మరి ఏ అర్హత దేనికి కాదు, మాకు ఏముంది, అన్నీ ఉన్న వాళ్ళ అర్హతలు అయ్యి ఎలాగ అపార్ట్మెంట్లో ఆర్డర్స్ ఇచ్చారు, ఈ నర్సీపట్నంలో అందరికీ ఎలా చేసేసారు, సక్సెస్ చేశారు, అందరికీ ఆర్డర్స్ ఎలాగున్నట్టే, ఇల్లున్నవాడికి ఇంకో ఇల్లు పెట్టుకుంటే ఆర్డర్స్ ఉన్నట్ట, అంటే ఇల్లు నేరాలు లేనివాడికి మీటర్ లేనివాడికి మాత్రం రిజిస్టర్ అయిపోయినట్టనా. చూడండి ఎంత అన్యాయం అండి, ఈ వైసీపీలోని ఎంత అన్యాయం చూడండి ఒకసారి. నా వైసీపీ అని చెప్పేసి నేను ఓటేసి జెండా బొర్మ పెట్టుకుని తిరిగాను, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నెల రోజులు తిరిగాను, ఈ కార్యక్రమాలన్నీ చేశాను, అందరూ ఉమ్మూసిన దగ్గర తిరిగాను, నాకేదో జరుగుతుంది, నాకు ఇల్లు ఇస్తారో చేస్తానని.
నా ఇల్లే క్యాన్సిల్ చేసి నాకు ఇల్లు లేదని చెప్పేసి అని పెట్టుకో, కొత్తగా పెట్టుకో, వస్తే వస్తుంది లేకపోతే లేదమ్మా అని కమిషనర్ గారే చెప్పారు. కమిషనర్ గారే చెప్పారు, సార్ మాకు ఇల్లు వస్తుందంటే ఏం చెప్పలేమమ్మా, నువ్వు రత్నాల్లో పెట్టుకున్నావు, రత్నాలు ఎప్పుడో పోయాయి, ఇంక రత్నాలు ఎక్కడున్నాయని అతనా చెప్పారు. సచివాలయంకి వెళ్తే నేనేం చేయమంటారండి, మీ ఇల్లు క్యాన్సిల్ చేసి దేనికి క్యాన్సిల్, నాకేం తెలుసండి అన్నారు. ఎవరిని అడుక్కోవాలండి, మా కులమోస్తులు ఎవరున్నారు, మాకు అధికారులు ఎవరున్నారు, ఎవరు లేరు. మా మాదిగిలికి ఎవరో కూడా పెద్ద లేడు, ఎక్కడో మందాకృష్ణ మాదిగ్ గారు ఉన్నారు, అతను ఎక్కడో అతను హైదరాబాద్లోనో ఎక్కడో తెలంగాణలో ఎక్కడో చూసుకుంటున్నాడు, ఇక్కడ ఎవరో చూసుకుంటూ లేరు, ఇక్కడ అంతా మోసం జరుగుతుంది, ఎవరిని అడిగినా అడిగినా ఏం చేయలేము అంటున్నారు. చూడండి ఎంత అన్యాయమో, లేనోడికి వెళ్ళి ఇక్కడ ఉండలేదు ఈ గవర్నమెంట్లో, చూడండి ఎంత అన్యాయమో. నేను ఈ గవర్నమెంట్ నా గవర్నమెంట్ అని తిరిగా నాకు ఉమ్మగడు చూశారు, నీకు ఇలా జరగలరా, నీకు ఇలాగ దోలు తెరాలన్నారు, ఎలా చేశారు చూడండి, ఎంత అవమానం, ఎంత ఇది. ఇల్లునోడికి ఇల్లు ఇచ్చారు, ఎవడ ఎంక్వైరీ ఎవడు చేశాడండి, నేలంపేటలో అమ్మేసుకుని ఇల్లుని అమ్మేసుకున్నారు, వాళ్ళకి ఇల్లు ఇస్తారు, ఎంక్వైరీ ఎవరు చేశారు, ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంటే ఖాళీ లేదంటే ఇల్లు ఏదైనా ఎవడైనా తప్పుపోతే ఇల్లు నాకు ఇస్తారట, ఆ సైట్లో కూడా ఉందో కూడా గ్యారంటీ లేదంటే, ఎప్పుడో నవరాత్రంలో పెట్టుకున్నట్ట, నవరాత్రంలో కూడా వ్యాల్యూ లేదా, ఆ సీఎం గారు చెప్పిన నవరాత్రంలో పెట్టుకున్నాం మేము అయ్యాల, మరి ఏది నాకు నవరాత్రంలో ఇల్లు లేదా, ఇంత అన్యాయమా, ఇంత మోసమా, నన్ను కాపాడి కూడా లేడా, ఆ విలేకరులో టీవీనైనా ఎవరో ఒకరు చూసి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకొని వీడియో పెడుతున్నాను. కరెక్ట్గా న్యాయం జరిగేలా చేయండి, లేనోడికి ఇల్లు ఇప్పించండి, ఉన్నోడికి ఇల్లు క్యాన్సిల్ చేసేయండి, అంతేగాని లేనోడిని తొక్కేసి ఉన్నోడికి ఇప్పించడం అది పద్ధతి కాదు. ఏ గవర్నమెంట్ అని ఒకటే, ఎంక్వైరీ అనేది వెయ్యాలి. ఏంటంటారు అది ఎంక్వైరీ చేయాలి కదా సార్, ఏముంది ఏం లేదు, ఉన్నోడికి ఎలాగ ఇల్లు ఇస్తారు, ఆర్డర్ ఎలాగ ఇస్తారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేసేసారు, అదేంటి మరి వాళ్ళకి లేని నేనెందుకు, నేను రిజిస్టర్ ఎందుకు అయిపోవాలి, నాకేముంది నా పేరు మీద, నాకు నిరూపించాలి, నాకు ఈ గవర్నమెంట్లో నాకు ఏముంది, నా ఇల్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు, పెట్టుకోమ్మా మళ్ళీ వత్త వస్తుంది పోతే పోతుంటే ఈ దేటికి ఏది అసరా, లేనోడికి ఇల్లు ఇవ్వరా, దేనికి ఇచ్చారు, నాకు హక్కు లేదా, ఓటేసి హక్కు ఉంది నాకు, నేను అడిగే హక్కు లేదా నాకు, చూడండి న్యాయం ఎవరు చేస్తారో చెయ్యండి. ఇక వీడియో పెడుతున్నాను, నాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ పెడుతున్నాను, ఓ టీవీ నైనాలో ఎవరు చేసి పెడతారో చేసి పెట్టండి, నాకు న్యాయం జరిగేలాగా చేయండి అది.